పేరు ఎం శ్రీనివాసరావు నేను అడ్వకేట్ని సికింద్రాబాద్ కోర్టులో రెగ్యులర్ ప్రాక్టీషనర్ని నిన్న నైట్ సుమారు 8:40కి మా గల్లీలో రోహిత్ అనే బాబు వాళ్ళ సిస్టర్కి మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొద్దామంటే ఆ సుఖమ బస్తీలో ఉన్న నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర నవీన్ ఆయన గ్యాంగ్ అందరు కూర్చుని ఆయన ఆపమని అంటే ఆయన ఆయనకి ఇనపడక వెళ్ళిపోతే రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన నాపి మేము పిలిస్తే ఆపకుండా పోతావా అని ఆయనని చేతులతో కొట్టి కిందేసి కాళ్ళతో తొక్కి ఇదిగోండి ఇట్లా ఈ దెబ్బలు చూడండి ఇవి అప్పుడు ఈయనకి తీసుకొచ్చి పడిపోయాడు అయినా కానీ ఇసు పెట్టకపోతే మళ్ళీ ఆ విషయం తెలిసి వేరే దోస్తులు వెళ్తే వాళ్ళని కూడా కొట్టారు వాళ్ళు కొడితే మా అన్న కొడుకు భరత్ ఇంకా ఆయన గౌతమ్ ఇద్దరు పోయి వాళ్ళని ఇడిపించి వస్తుంటే వీళ్ళందరూ వెనకబడి మళ్ళీ ఈ నవీన్ వాళ్ళ లేడీస్ ఇంక్లూడింగ్ లేడీస్ కూడా కట్టెలు అవన్నీ తీసుకుని రౌతులు తీసుకుని మా అన్న మీద ఎగబడి భరత్ గౌతమ్ మీద ఎగబడుతుంటే వాళ్ళు ఉరుక్కుంటూ వచ్చి మన్నకి చెప్తే మన్న వెళ్ళి వాళ్ళని సంజాయిస్తుంటే ఒక అర్ధగంట సేపు సంజాయించారు. ఈలోపు రాజేష్ అనే వ్యక్తి వచ్చిండంట. రాజేష్ అనే వ్యక్తి వచ్చిండు. నేను కూడా నాకు కూడా తెలిసి నేను కూడా ఉరికిన మా ఇంటికి పక్కనే గల్లీ ఉంటుంది. జస్ట్ ఆ కొంచెం ఈ నల్లపోచం టెంపుల్కి మా గల్లీకి మధ్యలో వాళ్ళందరూ గలేజ్ మాటలు తిట్టుకుంటా ఎంత ఘోరమైన మాటలు తిట్టుకుంటా ఈ రాజేష్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం ఇషారా ఇచ్చిండు ఏమో తెలియదు. విచక్షణ రైతంగా తీవ్రంగా తలలు నాది మన్నది మా వదినది ఎట్ల కొట్టిరు కట్టెత్తు కొట్టేసిండి. ఇట్లా కొట్టి మా భార్యని కొంగు పట్టుకుని కింద పడేసింది. అందులో ఒక అయితే మేము ఎంపడే నేను ఆ బెగుష అయిపోయి మళ్ళీ వేసి పోలీసు వాళ్ళకి జవహర్ నగర్ పిఎస్కి ఫోన్ చేసినాను. తర్వాత అది వాళ్ళు పెట్రోల్కి చేయమంటే పెట్రోల్కి చేసినాను. ఆ పెట్రోల్కి వచ్చే పెట్రోల్ వ్యాన్ వచ్చేలోపే అందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టిరండి. ఎవరు చుట్టుపక్కల అందరు చూస్తారు కానీ ఎవరు రాలే. ఇంకా అలా మిమ్మల్ని ఎవరిని బతకనీయమని కూడా భయపెడుతారు. వెనకాల ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ గంజాయి ఇవన్నీ సేవిస్తున్నారు. ఆ టెంపుల్ ముందు ఒక సెలూన్ షాపు టెంపుల్ వెనుక కబ్జా చేసారు. ఇష్టం వచ్చినట్టు పడిపోతారు బేవుష్గా. అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ గల్లీలో ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నదండి. అందులో గంజాయి అన్ని రకాల మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి ఆడ. వీళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ అక్కడ జమ అయ్యి బస్తీలో ఎవరన్నా వచ్చిపోతుంటే ఒకటి తర్వాత ఒకళ్ళ మీద అటాక్ చేస్తారండి. ఈ రాజేష్ అన్న ఆయన మీద చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన మిమ్మల్ని మీరు ఎట్లా ప్రాణంతో బతుకుతారని కూడా బెదిరిస్తుండీ. మేము నిన్న రాత్రి అది అయిన తర్వాత ఎమ్మెల్సీ కోసం హాస్పిటల్ పోతే ఈలోపు వాళ్ళు వచ్చి ఉల్టా ఏదో కేసు పెట్టినారని అంటున్నారు. మమ్మల్ని రాత్రి 2:30 వరకు పిఎస్లో కూర్చోబెట్టారండి. మళ్ళీ ఉదయం కంప్లైంట్ రాస్తున్నారు, 10:30కి రమ్మన్నారు. మేము ఇప్పుడు పిఎస్ దగ్గరికి వచ్చినాము. ఎస్ఐ గారు అక్కడ వెరిఫై చేసి సీన్ ఆఫ్ అఫెన్స్కి పోయినారండి. దయచేసి ఈ బెల్ట్ షాపును తొలగించి ఈ రౌడీయిజాన్ని అరికట్టి అక్కడ బస్తీ ప్రజల మాన ప్రాణాలు రక్షించాలని ఈ మీడియా ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి.